కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద కోట్ల మైలురాయిని అధిగమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు వంద కోట్ల డోసులు పూర్తయిన సందర్బంగా అనంతపురం జిల్లా వైద్య శాఖ అధికారి రామసుబ్బారావు దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును ఇరవై మూడు లక్షల తొంభై ఆరు పేల డెబ్బై ఐదు మందికి వేయించుకున్నారని రెండవ డోసు పద్నాలుగు లక్షల నలబై రెండు పేల అరవై మంది వేయించుకున్నారని తెలిపారు చాలామంది కోవిడ్తో చాలా సతమతమవున్నారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు వీటికి అసలు వ్యాక్సిన్ వస్తుందా రాదా అని చాలా డైలమాలో ఉన్నింది డోలాయమానంగా ఉన్నింది అదృష్టవశాత్తు శాస్త్రవేత్తల పరిశోధనలు తర్వాత మెడికల్ కంపెనీల తీవ్ర కృషితో వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా బయటికి రావడం జరిగింది మన అనంతపురం జిల్లాలో వ్యాక్సినేషన్ తీవ్ర కృషితో వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా జరిగింది ఈ ప్రక్రియలో మనం ఇప్పటి వరకు ఫస్ట్ మొత్తం డోసులు మనం వేసింది ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై ఐదు డోసులు వేశాం మొదటి డోసు ఇరవై మూడు లక్షల తొంభై ఆరు వేల డెబ్బై ఐదు మందికి వేసాము రెండో డోసు పద్నాలుగు లక్షల నలభై రెండు వేల అరవై మందికి వేసాము రెండు కలిపితే ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల వరకు మనం డోసులు వేసాము తర్వాత ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగుతుంది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొని వస్తున్నాము గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు నుంచి వాళ్ళు ఏ టైంలో ఇంట్ల దగ్గర అవైలబిలిటీలో ఉంటారో ఆ టైంలో మా గ్రామ సచివాలయ వాలంటీర్లు మా హెల్త్ వర్కర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఇంజెక్షన్ వేస్తున్నాము భారతదేశము హండ్రెడ్ క్రోర్స్ వంద కోట్ల డోసులు వేయడం సక్సెస్ఫుల్గా చేయగలిగిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ